భారతీయ సంస్కృతి సత్విద్యా ఛానల్లో ఈ రోజు మనము కాశీలో బోలానందగిరి ఆశ్రమంలో జరిగే ఆ పరమేశ్వరుని అభిషేకాన్ని చూస్తూ కార్తీక పురాణాన్ని విందాము. కార్తీక పురాణము 26వ రోజు పారాయణము 26వ అధ్యాయము. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రిమహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేస్తున్నాడు. ఈ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భూవర్లోకము పాతాళలోకము సత్యలోకములను తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించి వారు లేకపోవడం చేత వైకుంఠమునందున్న శ్రీ మహావిష్ణువు కడకెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక బిరుదాంకిత రక్షింపము నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను కాను. ముక్కోపినై మహా అపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడనైన భృగు మహర్షి నీ ఇరముపై తన్నినను సహించితివి. ఆ కాలి గుర్తు నేటికి నీ వక్షస్థలం అందున్నది. ప్రశాంత మనస్కుడవై అతని రక్షించినట్లే కోపముతో నీ భక్తిని శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుతున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించను. ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించడ చూచి చిరునవ్వు నవ్వి శ్రీహరి ఇలా అంటున్నాడు. దూర్వాస, నీ మాటలు యథార్థము. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధుజనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములను ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును. నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచున్నాడు. కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములా దూషించితివి. నీ ఎడమపాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడలా ద్వాదశి గడియలు రాకుండా భుజింపమని అంబరీషునకు చెప్పలేదు నీవు. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానము మాత్రమే చేశాను. అంతకంటే అతడు అపరాధం ఏమి చేశాడు? చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకు చేయదగినదే కదా. జలపానమనరించిన మాత్రమున నా భక్తిని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు. కానీ నిన్ను అవమానించటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను నిన్ను బ్రతిమాలి శాంతింపజేయ చూశాడు. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడాడు. నేనప్పుడు రాజహృదయంలో ప్రవేశించాను. నీ శాప ఫలము 10 జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయము చేత నన్ను శరణు వేడుకొన్నాడు. కానీ తన దేహమున తాను తెలుసుకునే స్థితిలో లేడు. ఈ శాపము అతను వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మ తత్పరుడు. అటువంటి వాణిని అకారణముగా దూషించితివి. అతని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును. అదెట్లదినా, నీ శాపములోని మొదటి జన్మ మత్స్య జన్మ. నేనీ కల్పమున మనువును రక్షించ నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్య రూపమెత్తుదును. మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతము నీటిలో మునగకుండా కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు తొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను
చంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోక కంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణునిగను కలియుగమున బుద్ధుడిగను కలియుగానంతరమున విష్ణుచిత్తుడు అను విప్రున ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులనందరినీ మట్టుపెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన ఈ పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని వసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము. షడ్వింశాధ్యాయము 26వ రోజు పారాయణము సమాప్తం. సర్వం శివార్పణమస్తు. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. టు గెట్ ఆల్ వీడియోస్ ఎట్ వన్ ప్లేస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ టు గెట్ ద నోటిఫికేషన్స్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకన్ బిలో.